हाय फ्रेंड्स, माय नेम इज स्वप्ना। वेलकम टू माय चैनल। ई रोजु पप्पु चार अंडी। पप्पु चार एंतो टेस्टीगा ईजीगा चेसुकोवच्चु, एलानो चूद्दामा। रेडी? इप्पुडु पप्पु नेनु ऑलरेडी कुक चेसि पेट्टुकुन्नानंडी, पप्पु कुकर्लो कुक चेसुकोनि पेट्टुकुन्ना। अदि वेंपुकोवालंडी बागा। కొంచెం పసుపు వేసి ఒక గ్లాస్ బ్యాల్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఎనిపుతున్నానండి. ఎనిపిన తర్వాత నేను కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవేంటియో చూద్దామా. దొండకాయలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటా, క్యారెట్, బంగాళదుంప, మునక్కాయలు, ఇంకా వెజిటేబుల్స్ ఏముంటే అవి వేసుకోవచ్చు అండి. మన ఇష్టం, మనం ఏం తింటామంటే అవి వేసుకోవచ్చు. అవన్నీ నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు, కరివేపాకు, వెల్లుల్లి, వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదు ఒక తీసుకోవాలి. కొన్ని చింతపండు ఆల్రెడీ నానబెట్టుకొని ఉన్నానండి, అలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఒక సెలవ పెట్టుకొని సెలవలో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని తినుమత గింజలు వేసుకోవాలండి. తినుమత గింజలు వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కొన్ని వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత కొంచెము వెల్లుల్లి వేసుకోవాలండి. వెల్లుల్లి వేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని, కరివేపాకు వేసేది మిస్ అయిందండి వీడియో, ఏమనుకోకండి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక కొంచెం చిటపట అంతా అయిపోయినాక దొండకాయలు, వెజిటేబుల్స్ అన్నీ మనం ఏం కట్ చేసి పెట్టుకున్నామో అన్ని వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కానీ ఇప్పుడే వేసేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఒకసారి కలపెట్టుకోవాలి. కలపెట్టుకున్న వాటిల్లో టమోటాలు, కొన్ని టమోటాలు వేసుకోవాలి. ఇప్పుడు 2 కాయలు పోసానండి టమోటాలు. ఒక కాయ టమోటా కట్ చేసి సన్నగా దీంట్లో వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసుకున్నాక పసుపు వేసుకోవాలండి. చిటికెడు పసుపు వేసుకొని బాగా కలపెట్టుకోవాలి. కొంచెం ఒక 10 నిమిషాలు అలా కలపెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. అడుగు అంటకుండా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మనం పప్పు వెనుపుకున్నాం కదండి, ఆ పప్పు అంతా దీంట్లో వేసేసుకోవాలండి. పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కలబెట్టుకోవాలి. మిక్స్ చేసుకొని చింతపండు నానబెట్టాను చెప్పాను కదండి, నానబెట్టిన చింతపండు బాగా పిసుకొని వాటర్ వేసుకొని బాగా వాటర్ రసంని వేరు చేసుకోవాలండి. చింతపండు గుజ్జులోంచి గుజ్జు తీసుకోవాలి, వేరు చేసుకోవాలి. నేను అట్లా వేరు చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒకేసారి ఇంకా వాటర్ కూడా పోసేసా, ఎంత పడుతుందో అంత పులుపు తగ్గట్టు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో పప్పు ఎంత ఉంది కదండి, దాంట్లో వేసుకోవాలి చింతపండు రసము. రసం వేసుకొని నేను ముందే చెప్పాను కదండి, ఒక టమోటా, ఒక ఆనియను వదిలిపెట్టుకోవాలని. పచ్చి టమోటా, పచ్చి ఉల్లిపాయ వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు రెమ్మలతో సహా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కారం వేసుకోవాలండి. కారం వేసుకొని ఒక 10 నిమిషాలు అలానే ఉంచాలండి. రెమ్మలు వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంసేపు వేగనివ్వాలండి. కొంచెం ఉడికిన తర్వాత సాంబార్ పొడి వేసుకోవాలండి. సాంబార్ పొడి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. అది ఎలానో నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సాంబార్ పొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. చింతపండు గుజ్జంతా పోయేటట్టు నీట్గా ఉడకబెట్టుకోవాలి. అంతేంటి, చాలా ఈజీ అండి. ప్లీజ్ లైక్ చేయండి.